హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనగా ఏప్రిల్ 15వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో క్లోజ్ అవుతున్నాయి. ఒక కాంపిటేటివ్ తెలుగు మాత్రమే నెక్స్ట్ 17వ తేదీ ఉంటుంది. మిగతావన్నీ కూడా దాదాపుగా 10వ తరగతి పరీక్షలు 6 పేపర్లు కూడా ఈరోజుతో కంప్లీట్ అవుతున్నాయి. మరి అయితే అందరి మెదళ్లలో ఉన్నటువంటి ఒకటే ప్రశ్న, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేటువంటిది. ఆల్రెడీ రిజల్ట్ గురించి కూడా ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. 19 ఏప్రిల్ నుండి 26 వరకు కూడా మనకి పరీక్షా పత్రాల యొక్క వాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 6-7 రోజులు యొక్క ఫీడ్ వర్క్ ఉండటం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి మే 2వ వారంలో రిజల్ట్ ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ఒకసారి చెప్పిన టయానికంటే కూడా 2-3 రోజులు ముందే కూడా ఇస్తారు. ఇవన్నీ మనం బేరే చేసుకుంటే రిజల్ట్ 7వ తేదీ లేదా 8-9 తేదీల్లో ఖచ్చితంగా కూడా రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మనం పాస్ అయ్యామా, ఎన్ని మార్కులు వచ్చాయి, రిజల్ట్ అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 26 లాస్ట్ డేట్ ఉంది ఏపీఆర్జేసీకి సంబంధించి. మరి పాలిటెక్నిక్ ఇటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలై ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఒక రోజు రిలాక్స్ తీసుకొని వీటికి మీరు ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్, మంచి ఫలితాలు. ఎక్స్పెక్టేషన్ మీకు ఎన్ని రావచ్చు అనేటువంటిది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే మీరు పర్సనల్గా కూడా ఒక డైరీ రాసుకోండి. ఎందుకంటే సెల్ఫ్ అనాలిసిస్ అనేటువంటిది అవసరం. 10వ తరగతి పరీక్షా ఫలితాలు మే మొదటి వారం చివరిలో లేదా 2వ వారం మొదట్లో ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10th క్లాస్ రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందించడానికి మీకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.